Welcome to Myra Media. ప్రస్తుతం మనం ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం పాల్వాంచ మండలంలో ఉన్నాము. ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. గతంలో చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన జలగం వెంకట్రావు గారు గెలుపొందారు. మరి ఈసారి మహాకూటమి ప్రభావం టీఆర్ఎస్ పార్టీ పైన ఏమాత్రం పడబోతుంది, ఇక్కడి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. గత పాలకుల కంటే ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే ఎక్కువ అభివృద్ధి డెవలప్మెంట్ కనపడుతుంది. తెలంగాణ వస్తేనే బాగుంటుందని కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అది జరుగుతుందని మా అభిప్రాయం. ఏమైనా అవసరం ఉన్నప్పుడే వచ్చేసి లోకల్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడతారులే కానీ అసలు ఏమీ జరగలేదు. మా ఊరికి అసలు ఎమ్మెల్యే అనేది ఓటు వేయించుకోవడానికి మాత్రమే వచ్చారు. ఊళ్ళలో అయితే రోడ్లు కూడా మంచిగా జరిగినాయి, ఇంతకుముందు జరగని ప్రభుత్వంలో కూడా ఇప్పుడైతే 70% అయితే జరిగినాయి. నమస్తే, నా ఏం పేరు? మీ పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, మొత్తం మీద చూసుకుంటే ఈ 4.5 సంవత్సర కాలంలో తెలంగాణ కాకపోయినా మీ నియోజకవర్గం వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? మా వరకు తేడా ఏమి కనబడలేదు. ఎందుకన్నా అంటే ఏమన్నా ఇక్కడ అప్పటికి ఇప్పటికి ఏం మార్పు లేదంటారు? లోకల్ పరంగా తీసుకుంటే, గల్లీ పరంగా, వార్డు పరంగా తీసుకుంటే మాకు నో చేంజ్. ఇంతకుముందు ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఏంటో ప్రజానికానికి తెలియేటట్లు చెప్తే, అంటే రోడ్ల సమస్యల, నీటి సమస్యల ఏంటివి? స్ట్రీట్ లైట్స్ మా మనీతో మేము వేయించుకోవాల్సి వస్తుంది. ఇంటి ముందు కాల్వలు అలానే అసలు చెప్పేవరకు తీయరు. ఏమైనా అవసరం ఉన్నప్పుడే వచ్చేసి లోకల్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడతారులే కానీ వాళ్ళు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు కానీ మన సమస్యలు పట్టించుకోరు. మరి మీ సమస్యలు తీరాలి అంటే ఇక్కడ లోకల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గతంలో చూసుకుంటే వెంకట్రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ అపోజిస్. కాంగ్రెస్ పార్టీ వారికి ఇంకా ఎవరికి ఇక్కడ టికెట్ కేటాయించినట్లయితే తెలియలేదు. మరి ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వనమ గారికి. ఓకే, మరి మీరు వచ్చేసి మీ నియోజకవర్గంలో చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే టీఆర్ఎస్. ఎందుకు? వాటికి కరెక్ట్ అపోజిషన్ ఏం లేదు కదా. అంటే ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది కదా, ఆ మహాకూటమి ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంత రిజల్ట్స్ ఏం చూపించదండి. ఎన్ని వచ్చినా మనకి సీట్స్ ఎన్ని వచ్చినా వాటికి అపోజిషన్ నిలబడే అన్ని సీట్స్ అయితే రావు. మళ్ళీ అయితే టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు? పక్కా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అన్న నమస్తే అన్న, మీ పేరు? లక్ష్మణ్ అన్న. ఎట్లా అనిపించింది అన్న ఇప్పుడు అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నచ్చాయా లేదంటే? పెట్టి నచ్చినట్లే కానీ. మీరేంటన్నా, రైతా లేకపోతే? రైతులే. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నాయి ఒక 4 ఎకరాలు. రైతు బంధు పథకం కింద మీకు ఏమైనా లబ్ధి చేకూరింది అంటారా? ఇచ్చినారు కదా, 4000 ఇచ్చింది. ఎట్లా అంటే మీకు లాభదాయకంగానే ఉందా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు? అవునన్న. ఏమైనా సమస్యలు ఉన్నాయన్న, సమస్యలు నియోజకవర్గం కానీ అట్లా? ఏమి సమస్యలు అంటే ఇక ఇంక పోటీలు పడ్డ నుంచి ఈ సమస్యలు జరుగుతున్నాయి. ఈ మనం తెలంగాణ వకీల్ని, కాంగ్రెసు మనం టీడీపీ వకీల్ని కాబట్టి పోటీ. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏం పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా ఈ 4.5 సంవత్సర కాలంలో, ఎలా అనిపించిందమ్మా? మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది? మళ్ళీ ఆయనే గెలుస్తారా లేకంటే వేరే వాళ్ళు గెలిస్తే బాగుంటుంది? ఆయనే గెలుతాడు, ఆయనే కలవాలా కూడా. ఎందుకమ్మా? ఎందుకంటే ముసలి చాలా వరకు ఆలోచించుతుండ ఉండాలని, ముసలి ఆలోచించుతుండు కాబట్టి ఆయనే కలవాలని ఉంది. ఎట్లమ్మా ఏమైనా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తే, అంటే రోడ్డు సమస్యలు కానీ ఇవి కానీ ఆయన చురుగ్గానే ఉంటుంది? ఇంతవరకు అయితే మంచిగానే చేస్తాడు, ఇక నుంచి కూడా చేస్తాడని నమ్మకం ఉంది. మరి ముందు ముందు ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రంలో ఎట్లుందమ్మా, కేసీఆర్ గారి పరిపాలన సంతృప్తిగా ఉన్నారు లేదంటే వేరే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? ఇదే రావాలా. అన్న నీ పేరన్న? నా పేరు శ్రీను అండి. ఏం చేస్తుంటారన్న మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఓకే, ఎట్లుందన్న ఈ 4.5 సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా, చెందలేదంటారా? వాస్తవానికి అయితే చెందినట్టే అనిపిస్తుందండి. ఏం జరిగాయి అన్న, అభివృద్ధి పనులు ఏం జరిగాయి? ఇక్కడైతే మా ఊర్లోకి, మా పల్లెటూరు అండి. ఏ ఊరన్నా, ఏ గ్రామం? మాది కోండపల్లి. ఇక్కడ సుజాత నగర్ మండలం కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు పంచాయతీ అయింది కాబట్టి మండలం కింద వస్తుంది. ప్రస్తుతానికి మాకైతే ఎలాంటి
ఈ ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదు మా ఊరికి. మంచి జరగలేదు అంటున్నారు, కానీ అభివృద్ధి జరిగింది అంటున్నారు, అది కొంచెం అర్థమయ్యేటట్టు. అభివృద్ధి జరగలేదు సార్. జరగలేదు అంటున్నారు, ఓకే ఓకే. ఏమేమి జరగలేదు చెప్పండి. అసలు ఏమీ జరగలేదు మా ఊరికి. అసలు ఎమ్మెల్యే అనేది ఓటు వేయించుకోవడానికి మాత్రమే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న ఓటు అడగడానికి వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చారు. మిగతా ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ ఈసారి గెలిస్తే చేస్తా అంటున్నారు, అసలు చేయట్లేరు. నమ్మకం ఉందా మరి ఈసారి గెలిస్తే చేస్తాడని? ఖచ్చితంగా ఓడిస్తాం. ఓడిస్తా అంటారు. మరి ఏ పార్టీ వారు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ నుంచి వనమ అంటే మహాకూటమిలో కలిసిపోయాయి ఇప్పుడు మొత్తం అన్ని కలిసి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటారా, లేదంటే మహాకూటమికి సంబంధించిన వారు అధికారంలోకి రావాలి? మహాకూటమి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రావాల్సి వస్తే మంచిది. ఎందుకు సార్? అంటే కేసీఆర్ గారి పరిపాలన కూడా మీరు సంతృప్తిగా లేరంటారా? లేరే. సంతృప్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదని అంటారా మీరు? చెందలేదండి. చెప్పిన మాట వేరు, చేసిన పనులు వేరు. ఇలాంటి పనులు కూడా మంచి లేదు మా ఊళ్ళో. ఇప్పుడు దాకా ఇలాంటి అభివృద్ధి జరగలేదు. మాది కూలీ పని ఏం లేదండి. కూలీ పని చేస్తూ ఉంటాం. ఏమా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎట్లా సమస్యలు తీరలేదంటారా మీరు? తిరగలేదండి. ఏ పార్టీ వారు వస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు రావాలని? అంటే ఏంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇక్కడ మంచి పనులు చేయలేదంటే? మంచి పని ఏం జరగలేదు మాకు. మంచి పని ఏం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతుంది అనుకుంటే. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకు శ్యామ్ వస్తుంది, మాకు శ్యామ్ ఉంటాయి. ఏదైనా మాకు పింఛన్ వస్తుందమ్మా మీకు? పింఛన్ వస్తుందా? ఇప్పుడు ఏ రూపాయలు వస్తుంది? ఏ రూపాయలు వస్తాం కాంగ్రెస్? మళ్ళీ వచ్చేసేసి అధికారంలోకి టీఆర్ఎస్ వారు అధికారంలోకి వస్తే ఈసారి 2000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటున్నారు, మరి నమ్మదగిందగా ఉందా మీకు? కాంగ్రెస్ వాళ్ళకి వస్తే ఇస్తారు. వాళ్ళు కూడా చెప్పారు? వాళ్ళు కూడా చెప్పారు. 2000 ఇస్తామని. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నా పేరు నాగరాణి. అమ్మా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయంటారు? మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా ఉంది. ముసలోళ్ళు కూడా చాలా కొంచెం 200 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారంటే పర్లే, బాగానే ఉంది. రైతులు కూడా రుణమాఫీలు చేశారు కదా, పర్లే, మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉన్నది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు, గత ఎమ్మెల్యే గారి పనితీరు, జలగం గారిది ఎలా అనిపించిందమ్మా? పర్లేదు సార్, మంచిగా ఉంది. వస్తుంటారమ్మా ఇక్కడ నియోజకవర్గంలో గ్రామాలకు కానీ సందర్శిస్తుంటారా? ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకుంటుంటారా? వస్తారండి, మంచిగా చూస్తే వస్తారు. కబురు పెడితే వస్తారు, మంచిగా చూస్తారు, వస్తారు. ఎవరైనా ఫంక్షన్లో అయినా కొద్ది కొద్ది చిన్న చిన్న వాళ్ళు కానీ అనుకోండి లేకుండా కూడా వస్తారు, మంచిగా చూస్తారు. ఇక్కడ ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు? వెంకటరావే రావాలనుకుంటున్నాను. అట్లే రాష్ట్రంలో అమ్మా? రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ రావాలని. అందరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా మహాకూటమి అనేసి. అంటే పోటీ పోటీగా ఉంటుంది అని, కానీ రావాలని అనుకుంటున్నాను. అయితే పోటీ పోటీగా ఉంటుంది. మీ ఓటు అయితే ఎవరికి వేయాలను? వెంకటరావు వేయాల్సింది. ఓకే అన్న, నమస్తే. ఏం పేరు అన్న మీకు? నా పేరు నవీన్ కుమార్ అన్న. ఓకే. ఏం చేస్తుంటారు? ఓన్ బిజినెస్ మ్యాన్. హోటల్ బిజినెస్. ఓకే. ఎట్లుందన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటారు? ఇక్కడ చాలా బాగా జరిగిందన్న అభివృద్ధి. వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు అయితే, రోడ్లు, సీసీ రోడ్లు అయితే, ప్లస్ మన సింగోపురం చెరువు ఉంది కదా ఆనకట్ట అయితే అలుగులు వేయడం చాలా బాగా చేశారు. ఎమ్మెల్యేగా ఎప్పుడు వర్క్ అయిన కానీ చాలాసార్లు వచ్చారు. సార్ వచ్చిన పిల్లలు మనం వెళ్ళటం జరిగేది, చూడటం లేదు. చాలా బాగా యూత్ని ఇంకా ఎంకరేజ్ చేసేది, బాగా మందలు ఇచ్చేదాన్న సార్ అయితే. చిన్న చిన్న మామూలుగా పెన్షన్లు అవుతాయి కదా, మన తెలిసిన దగ్గర వాళ్ళు అయితే మన తరపున పార్టీ తరపున వెళ్ళినా ఎవరైనా హ్యాపీగా కొంచెం సంతోషంగా వచ్చి అందరితో కలిసి వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందనే నమ్మకం మీకుందా? పక్కా షూర్, టీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తుంది. రాష్ట్రంలో? రాష్ట్రంలో పక్కా గెలుస్తుంది చెప్తాను కదా. మహాకూటమి ఏర్పడింది కదా, మహాకూటమి ప్రభావం ఈసారి ఎలా ఉండబోతుంది టీఆర్ఎస్ పార్టీ? అదంత మావులేదన్న, నిలబడతారు ఓడతారు, అంతే. ఉమ్మడిగా అయిపోయింది ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉమ్మడిగా తప్ప ఏముండదు. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఒకప్పుడు చూసుకుంటే మనము కాంగ్రెస్ పార్టీకి కానీ వామపక్షాల వారికి కానీ కంచుకోట అని చెప్పచ్చు, మరి ఈసారి ఇక్కడ వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అని? ఉంటుందన్న ఆయన, ఇది అంత ఒక నార్మల్గానే ఉంటుంది. అంత ఒత్తిడి ఏముండదు మన జన ఇంకా సార్ మీద, మావులుగా జరుగుద్ది. అంత భయపడే అవసరం కూడా మనకి లేదు, టీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. ఎందుకు రావాలనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్? కేసీఆర్ ఎందుకు రావాలంటే ఇప్పుడు రైతులు ఉన్నారు, ప్లస్ నిర్మాఫీలు అయిపోయిన నెలకి అదే 3 నెలలకోసారి పంటలు పండుగ 80,000 మాఫీ వస్తుంది. అజ్జాలు ముసలాళ్ళకి వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు, 500 పెంచడం 1000 రూపాయలు చేసే, వికాంగులు 1500 చేశారు. మళ్ళీ వస్తే కేసీఆర్ గారు 2000 3000 చేస్తున్నారు. వాళ్ళ కోసం అన్నా గెలిపించాలి, వాళ్ళ కోసం గెలకాలి. ఓకేనా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నారు కదా, అది ఎంతవరకు ఇక్కడ వచ్చాయి? ఒకవేళ రాకపోతే నెక్స్ట్ టైం ఆయన గెలిస్తే అని వస్తాయనుకుంటున్నారు? ఇప్పటివరకు అయితే కొన్ని వచ్చాయన్న, కొంతమందికి వచ్చాయి. అదేగా మళ్ళీ గెలిస్తే ఉన్న లేని వాళ్ళకి కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్లు పక్కా వస్తాయి. నేను రైతునే, ఇగో మందు కొట్టి వచ్చినాయి ఇప్పుడే. ఓకే ఓకే అన్న. ఇప్పుడు వచ్చేసేసి రైతు అంటున్నారు కదా, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3
ఎకరాలు ఉంది, రైతు బంధు పథకం కింద ఎకరాకి 4,000 రూపాయలు వచ్చినాయి. ఎట్లా అనిపించింది అన్న కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు గతంలో? మంచిగానే అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఏరియాలో మాత్రం జలగం సారే రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ రావాలంటారా? ఎందుకన్నా టీఆర్ఎస్? ఎందుకంటే ఇప్పుడు రైతు పథకానికి 8,000 ఇస్తుండ్రు, ఇంకా దానికన్నా ఎక్కువ ఇంకెవరు ఇస్తుండ్రు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మాకైతే టీఆర్ఎస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? దొడ్డి రామకృష్ణ. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలం నుంచి ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయి సార్? బాగా జరిగినాయి అభివృద్ధి. అంటే ఏ విధంగా జరిగాయి? ప్రజానికానికి అర్థమయ్యే విధంగా రోడ్ల పనితీరు బాగుందంటారా, నీళ్ళ సమస్య లేదంటే? సమస్య కానీ రోడ్లు కానీ పెన్షన్లు కానీ కేసీఆర్ కిట్ కానీ రైతుకు 24 గంటల కరెంటు కానీ చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి చేశారు. ఇక్కడ జలగం గారి పనితీరు ఎలా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంట? 100%, 100% గెలుస్తాం. ఇక్కడ ప్రతిపక్షాల పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? అంటే అందరూ కలిశారు కదా, మహాకూటమి ఏర్పడింది. మహాకూటమే అది, మాయకూటమే అది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది మహాకూటమి ప్రభావం? ఎంత ఏ ఉండదు. కేసీఆర్ గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఎందుకు సార్, ఎందుకు అంత నమ్మకం? మంచి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసేవాళ్ళని జనం కూడా కోరుకుంటారు. ఈ కూటమి అనేది ఏముంది, దానికి ఒక పద్ధతి లేని కూటమిగా ఎవరికి వారు ఏం చేయలేరు. గత ముందు కూడా పరిపాలించారుగా, అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేస్తారు వాళ్ళు? సరే, ఇక్కడ చూసుకుంటే మనమేమో అంటే మీరు చెప్తున్న మాటల ప్రకారం చూసుకుంటే అభివృద్ధి జరిగింది, అభివృద్ధి తెలంగాణ అంటున్నారు, కానీ ప్రతిపక్షాల వారు మాత్రం అప్పుల తెలంగాణను చేశారు కేసీఆర్ గారు అంటున్నారు. మరి ఏమంటారు సార్ దానికి సమాధానం? అభివృద్ధి చేసేటప్పుడు కొంత అప్పులు కూడా జరుగుతూనే ఉంటాయి, వాటికి వనరులు ఉంటాయి కదా. మనం ఒక పని చేస్తున్నామంటే ఎట్లా తీరవాలి, దాన్ని ఇంత పెట్టుబడి పెడతాం ఇన్వెస్టిగేషను, దానికి తగ్గ ప్లాన్ ఉంటేనే కదా మనం ఏదైనా పెట్టుబడి పెట్టడానికి. అవి మామూలయ్యి కాదు. పెద్దయ్య నమస్తే, మీ పేరేం పేరు? రామస్వామి. మీకు పింఛన్ వస్తుందా పెద్దయ్య? వస్తుంది. ఎంత వస్తుంది నెలకి? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు వస్తా ఉంది. అంటే ప్రతి నెల వస్తున్నాయా మీకు? ప్రతి నెల వస్తుంది. ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ ఈ పనితీరు ఎట్లా ఉంది అంటే గత ఎమ్మెల్యే గారి పనితీరు? ఏ ఎమ్మెల్యే? ఇప్పుడు వెంకట్రావు గారి పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ జలగం వెంకట్రావు గారి పని? మంచిగానే ఉంది, బాగుంది. మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమా? వెంకట్రావు గెలవాలని. ఎందుకు 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 ఆయన సహకారం చేసిండు, చెర్రులు గిర్రులు అన్ని పోపించిండు, కాలువలు గంట బ్రహ్మాండంగా వస్తాయి. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఆయన గెలితేనే బాగా అనిపిస్తుంది. మీ పేరు అన్న? నా పేరు రవికుమార్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. అన్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంటారు? 90% అయిపోయినాయండి, 10% మందం ఆగి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వారా లేదంటే మహాకూటమి? టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేసి. ఎందుకన్నా? మాకు మంచిది, కొన్ని మా ఊర్లో జరగాల్సిన ఆగిపోయిన వర్క్లు కూడా పెండింగ్లో ఉన్నాయి, జరిగినాయి. జలగం గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఉంటారా? అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకుంటే ఆయన అందుబాటులో ఉంటారా? నేను ఎటు బాటు తట్టు తిరుగుతా ఉన్నా మన అంత ఇది. ఓకే అన్న. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది అన్న? బాగానే ఉంది. ఇప్పుడు వస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకి 2వ ముఖ్యమంత్రి. తెలంగాణ వస్తేనే బాగుంటుంది అని, కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయిన ఉన్నాయి కాబట్టి అది జరుగుతుందని మాకు అభిప్రాయం. ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలామందికి ఇవ్వలేదని చెప్పేసి కొద్దిమంది ప్రజానికని చెప్పారు. మరి ఈసారి గెలిస్తే ఆయన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తాయనే నమ్మకం మీకుందా? ఆ నమ్మకం ఉంది కాబట్టి కొద్ది వస్తే బాగుంటుందని మాకు బాగా అభిప్రాయం. పెద్దమ్మా నమస్తే, ఏం పేరు మీ పేరు? మా పేరు ఎస్ సానికమ్మ పుష్పావతి. ఎట్లమ్మా ఇక్కడ పింఛన్ మీకు వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుందమ్మా? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు వస్తుంది. కరెక్ట్ టైంకి వస్తున్నాయా అవి? కరెక్ట్గానే వస్తున్నాయి. కాదమ్మా ఇట్లా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా జరిగినాయి, బాగా జరిగిందంటారా, బాగా జరగలేదంటారా? బాగానే జరిగిందండి మాకైతే. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ? ఏమో మరి టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు, మరి ఎట్లుంటుందో మరి. మీ అభిప్రాయం? మాది ఇక్కడ కాదండి, మాది వేపలగడ్డ అయితే మేము పింఛనికి ఇక్కడికి వస్తాం అనమాట. అంటే ఈ నియోజకవర్గమే కదా? మరి ఈ నియోజకవర్గం అంటే మీకు ఎమ్మెల్యేగా ఆ గ్రామానికైనా ఇక్కడికైనా ఒకరే. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకేమో టీఆర్ఎస్ అనే ఉంది మాకైతే. మరి ఓకే, మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేసీఆర్ గారి పరిపాలనతో 4.5 సంవత్సరాల కాలం పరిపాలించారు కదా, ఆయన పరిపాలనతో మీరు సంతృప్తిగా ఉన్నారా? పర్వాలేదు అనిపించింది మాకండి. పర్వాలేదు అనిపించింది అంటే ఎట్లమ్మా మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మాకైతే కేసీఆర్ గెలిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. మరి మీ పేరు చెప్పండి. శంకర్ యాదవ్. ఏం చేస్తుంటారు మీరు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా, మంచిగా లేదంటారా? 70% జరిగింది. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి పనులు జరగాలంటే ఏ పార్టీ వారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే. ఎందుకు? ఇక్కడ గ్రామీణ ఊళ్ళల్లో అయితే రోడ్లు కూడా మంచిగా జరిగినాయి, ఇంతకుముందు జరగని ప్రభుత్వంలో కూడా ఇప్పుడైతే 70% అయితే జరిగినాయి.
కాకుండా చిన్న చితకా పనులు మటుకైతే ఆగిపోయినాయి, అవి కూడా ప్రభుత్వం వస్తేనే జరుగుతాయి అనుకుంటాను. కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది ఈ 4.5 సంవత్సరాల కాలంలో? సాటిస్ఫాక్షన్ అవుతున్నది. ఓకే, మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీకి చెందిన వారు విజయం సాధిస్తే బాగుంటుంది అనుకుంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం, అది రావడం వల్లనే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అనిపించాయి బ్రదర్? సంతృప్తికరంగా ఉన్నాయండి ఆయన పెట్టినవి, కానీ ఒక 2-3 మటుకు అయితే ఫెయిల్ అయినాయి, వాటిని కూడా పునరుద్ధరించి వేరే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏ పథకాలు? ఈ దళితులది 3 ఎకరాల భూమి ఒకటి, ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా ఆడకొరగా వచ్చినాయి. ఈసారి గెలిస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఖచ్చితంగా ఇస్తాము అంటే ఇప్పుడు కూడా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వారు చెప్తున్నారు కదా, మరి ఈసారి గెలిస్తే అయినా ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం మీకుందా? అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది కదా, వాటిని బట్టి చూస్తే ఇది కూడా నెరవేరుస్తుందేమని కొంచెం అయితే ఆశ అయితే కలుగుతుంది. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? భద్రరావు అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది సార్? 10 ఎకరాలు. ఎట్లా సార్ రైతు బంధు పథకం కింద మీకు లబ్ధి చేకూరిందంటారా లేదంటారా? రైతు బంధు చెక్ అయితే ఇచ్చాడు లే, కానీ దాని మందు మందు కట్లకి వాటికి ఇటుకి రేటు పెంచేశాడు. దాని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది సార్? పెద్దగా అయితే నచ్చలే మాకైతే. మళ్ళీ ఎవరు ఏ పార్టీ వారు ఇక్కడ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ వారికి ఎవరికి టికెట్ ఇచ్చారు సార్? మనం ఎండసరా గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే సార్, ఓకే. మొత్తం మీద కేసీఆర్ గారి పరిపాలనతో ఈ 4.5 సంవత్సరాల కాలం చూశారు కదా, సంతృప్తిగా ఉందా లేదా? అసంతృప్తిగానే ఉంది మాకైతే, అంత తృప్తి అయితే అనిపించలే. ఏం చేస్తుంటారన్న మీరు? నేను వ్యాన్ డ్రైవర్. ఓకే, ఎట్లుందన్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? ఏమీ సరిగ్గా జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఏది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు. ఏం పనులు సక్రమంగా చేసిండు అంటే, వారు మాత్రం మేము రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం అంటున్నారు, మీరేమో అప్పులు చేశారంటున్నారు, ఏ మరి ఏది వాస్తవం అంటారు? డీజిల్ రేటు ఇంత ముందు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 85 రూపాయలు డీజిల్ రేటు చేసిండు. ఇంకా అసలు ఏముంది? కేంద్ర పరిధిలోకి వస్తున్నా. మరి ఇప్పుడు ఆంధ్రాలో డీజిల్ రేట్ వచ్చేసి 81 రూపాయలు ఉంది, మరి ఇక్కడ ఎందుకు 83 రూపాయలు? మరి 2 రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తగ్గించింది కదా, అదేవిధంగా ఈయన కూడా తగ్గించవచ్చు కదా. మళ్ళీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి బాగుంటుంది. అన్న మీ పేరు చెప్పండి. అన్న నా పేరు చిమ్మట నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లన్నా ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంటారు? గత 40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పనులు గతంలో గెలిచిన వాళ్ళకంటే మెరుగుగా జరిగినాయి. ఓకే అన్న, అంటే వెంకట్రావు గారి పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ జలగం గారి? బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ వారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వెంకట్రావు గారు గెలవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ఉంది. ఎందుకన్నా కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎకరానికి 4,000 రూపాయలు రైతు బంధు పథకం పెట్టి 2 విడతలుగా 8,000 ఇచ్చిండు. ఇంత మట్టికి రైతును పట్టించుకున్న ప్రభుత్వం లేదు. అదేవిధంగా మేము యాదవులం అండి, మా యాదవులకి మేము పుట్టినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మా కుల వృత్తిని ఎవరిని గుర్తించలేదు. కేసీఆర్ గారు మా గుర్తించి మనిషికి 20 గొర్రెలు 1 పొట్టేలుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేపల వృత్తిదారులకి చేపల వాళ్ళకి చేపలు ఇవ్వడం జరిగింది, ప్రతి వృత్తిదారుకి 10 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తర్వాత అన్ని విధాలు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు వచ్చేసేసి మహాకూటమి ఏర్పడింది, ఆ మహాకూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మహాకూటమి అనేది అది ఒక మాయాకూటమి, ఆ మహాకూటమి ప్రభావం పెద్దగా ఉండబోచ్చు. వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఇంత మటుకు సీట్లు తేల్చుకోలేని పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున మహాకూటమి టీడీపీ కాంగ్రెస్ కలవడం అనేది అది ఒక నైతిక పొత్తుగా మేము అభివర్ణిస్తాను. ఎందుకన్నా టీడీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ. టీడీపీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అంటే అది విడ్డూరంగా ఉంది. అది ఆంధ్ర పార్టీ టీడీపీ అంటే, ఆంధ్ర పార్టీని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అది ఏయమైన చర్యగా మేము భావిస్తాను. ఎట్లుంది అంటే అభివృద్ధి పనులు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎలా జరిగాయి? ఎలా అంటే సిమెంట్ రోడ్లు పడ్డాయి, చెరువు కట్ట ఒకటి పనులు అవుతున్నాయి, ఇక అయితే కొంచెం పర్లేదు. గారి పనితీరు బాగుందంటారా బాగోలేదంటారా? పర్వాలేదు కొద్దిగా. మళ్ళీ ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే వెంకట్రావు గారే వస్తే బాగుని. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? రాష్ట్రంలో అంటే అది మనం చెప్పలేము. ఇక అంటే కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఎలా అంటే మనకు వచ్చిన రాబో ఏం లేదు. మనకు వచ్చింది అయితే మేము వెనకబడే ఉన్నాం, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాడికి ఏం రాలేదు. అది అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా ఎవరు అరగబెట్టేది ఏం లేదు. ఏ పార్టీ వచ్చినా కూడా వచ్చినా అంతే. ఇక నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు మల్లేష్ అండి, నాయకులు కూడా మాది శ్వేతనగర్ మండలం. ఏం చేస్తుంటారన్న?
నేను టీఆర్ఎస్ పార్టీలో ఆర్గనైజేషన్ చేస్తాను. ఓకేనా, ఎలా ఉందన్న ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, ప్రతిపక్ష పార్టీల పనితీరు ఎలా ఉంది, మీ పనితీరు ఎలా ఉంది? అధికార పార్టీ పనితీరు అయితే బాగుంది. గతంలో లేని అభివృద్ధి అయితే ప్రస్తుతానికి అయితే అభివృద్ధి బాగా ఉంది. భవిష్యత్తులో కూడా ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. మీ పార్టీని బలోపేతం చేయడానికి, అంటే మీరు టీఆర్ఎస్ నాయకులు అన్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను, బలోపేతం చేయడానికి ఇక్కడ మళ్ళీ మీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు? అభివృద్ధి అంటే ఆల్రెడీ ఏంటంటే మేము గత ఈ 40-50 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని దాదాపు అయితే ఒక 40-60% చేస్తున్నాము. ఇంకా జనానికి దగ్గర కావడానికి కానీ, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కానీ, తర్వాత ఇండస్ట్రియల్స్ కానీ, తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన వాటర్ ఇంప్రూవ్మెంటు, తర్వాత రైతుకి ఇంకేమైతే మనం ప్రభుత్వం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ ఏం కావాలో అవన్నీ చేయడానికి కూడా మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇంకా రైతుకు ముఖ్యంగా ఏంటంటే ఇది బాగా రైతువారి ప్రాంతం. ఇది రైతుకు కావాల్సిన ఎవరు వచ్చినా కానీ రైతుకు కావాల్సిన చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఎమ్మెల్యే గెలవడానికి ఆస్కారం ఉంది. గతంలో జలగం వెంకట్రావు గారికి వచ్చేసేసి 18,000 ఓట్లు వచ్చాయి మెజారిటీ, మరి ఈసారి ఎంత రాబోతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు అది ఇంకా అవతల క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. అవతల క్యాండిడేట్ డిక్లేర్ అయ్యేదాన్ని బట్టేసి మా సార్కున్న మంచి, ఆయన చేసిన మంచి పనులు, వ్యక్తి మంచోడు, చేసిన అభివృద్ధిని బట్టేసి జనాలు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారనేసి ఆశిస్తున్నా. కూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దాన్ని మహాకూటమి అని అనడానికి కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే టీడీపీ వచ్చేసి రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ, దాన్ని కలుపుకునేసి మహాకూటమి ఏర్పరచుకునేసి దానితోడు అమరావతి నుంచి పరిపాలన అది, వారితో మనం ఏ విధంగా కలవాలి అనేసి ఒకసారి మహాకూటమి ఆలోచించుకోవాల్సిన విషయం అది. వాళ్ళ ప్రభావం అయితే పెద్దగా ఉండకపోవచ్చు అనేసి నా అభిప్రాయం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనము కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలంలో ఉన్నాము. ఇక్కడి ప్రజల అభిప్రాయాన్ని అడిగి సేకరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్ కేశవరావు. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉంది సార్? మాకు 10 ఎకరాలు. ఓకే, ఇప్పుడు రైతు బంధు పథకం వల్ల మీరు లబ్ధి పొందారా సార్? లబ్ధి వచ్చి. ఎట్లుంది సార్ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా నడుస్తున్నాయి? అధికార పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకైతే అనుకూలంగా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ప్లస్ జనంలో కూడా అన్ని ఉపయోగించుకుంటారు రైతులు. ఆయన చేసే రైతు అన్ని అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు చేసే అభివృద్ధి పనులు మొత్తం వల్ల ఆయనకు అనుకూలంగా ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ వారు ఈ నియోజకవర్గంలో గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్గా టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ వారికి, వామపక్షాల వారికి కూడా ఇక్కడ మంచి ప్రజాదరణే వచ్చింది. మరి ఈసారి వారి పోటాపోటీ ఉంటుంది అనుకోవచ్చా వారికి వీరికి, ఎందుకంటే మహాకూటమి ఏర్పడింది? అంటే కూటమి 4 పార్టీలు కలిస్తే కొద్దిగా పోటాపోటీ ఉండొచ్చు. 4 కలవడం వల్ల ఇక్కడ ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారు? 4 కలిసినా అవి ఓట్లు అంత తేలిగ్గా రావు. రాష్ట్రంలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు? ప్రజెంట్గా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని నేను నమ్ముతున్నాను. నా పేరు భాగమోహన్ రావు అండి. సార్, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి సార్? గత పాలకుల కంటే ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే ఎక్కువ అభివృద్ధి డెవలప్మెంట్ కనపడుతుంది. కాబట్టి జనం కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. గతంలో 40 సంవత్సరాల నాడు లేని అభివృద్ధి ఈ 4 సంవత్సరాలలో ప్రతి ఊళ్ళో, విలేజ్ ఏ విలేజ్కి పోయినా కూడా ఎంతో కొంత అభివృద్ధి అనేది, డెవలప్మెంటు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పార్టీ వచ్చినాకనే డెవలప్మెంట్ కనపడది. ప్రతి డెవలప్మెంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అనిపించాయి సార్? అంటే చాలా వరకు సంతోషదాయకంగా ఉందా, లేదంటే అందులో ఏమన్నా విమర్శలకు దారితీసే అంశాలు ఉన్నాయి? విమర్శలు అంటే పెద్దగా ఏం లేవు. ఏదో ఒక అభివృద్ధి వాళ్ళ పథకాలు మాత్రం ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా, ఏదో రూపేణా కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, లేకపోతే రైతు బాంధవ్ కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇంకా వికలాంగుల పెన్షన్ కానీ, ఇంకో రకమైన ఎటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు జనం అంతా కూడా. ఏదో ఒక లబ్ధి మాత్రం ప్రతి కుటుంబానికి అనుకూలంగానే ఉంది. టీఆర్ఎస్ పార్టీ వల్ల విమర్శలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మళ్ళీ వెంకట్రావు గారు గతంలో చూసుకుంటే 16,000 ఓట్ల మెజార్టీ పైచునికే వచ్చాయి, మరి ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? గతం కంటే ఇప్పుడు పోల్చుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ మెజార్టీ రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి జనంలో. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహాకూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? సరే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహాకూటమిగా వాళ్ళందరూ నాయకులుగా పొత్తు కలిసింది కాబట్టి జన సమీకరణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఒక 2వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు?
కేసీఆర్ అయితేనే బాగుంటుంది అనేది. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రజల్ని కూడా వారి అభిప్రాయాలు అడిగి సేకరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ అండి.